రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్యా గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పడుపు వృత్తిని మానుకొని ఇతర జీవనోపాధి చూసుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి నుండి జిలటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే ఆదేశాల మేరకు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్యా గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సిరిసిల్ల రూరల్ సిఐ సర్వర్ ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుల ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. ఆయా గృహాల్లో ఉన్న వారి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం వేశ్యా గృహాల నిర్వాహకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో రాజు అనే వ్యక్తి ప్లాస్టిక్ కవర్తో పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని పోలీసులు పట్టుకుని సోదా చేయగా సుమారు 30 జిల్టన్ స్టిక్స్ లభించాయి. ఈ సందర్భంగా రూరల్ సిఐ సర్వర్ మాట్లాడుతూ, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్యా గృహాలపై దాడులు జరిపామని, ప్రతి ఇంటిలోని వారి ఆధార్ కార్డులను ఇంటి నెంబర్లతో సహా పరిశీలించామని చెప్పారు. ప్రతి ఇంటిలో 4 కంటే ఎక్కువ మంది ఉండకూడదని సూచించామన్నారు. ఇలాంటి వృత్తిని మానేసి వేరే ఏదైనా జీవన ఉపాధి చూసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. అంతకనే ఇవ్వకుండా కానీ ఒక్కరి ఒకవాడు కానీ అమ్మాయి పిల్లగా ఇవ్వడం ఆ ఇంట్లో ఏమో నవ్వే ఉండాలి. అలాంటి 500 మాత్రం ఒప్పుకుండా ప్రతి ఒక్కడు బస్ స్టాండ్ తెచ్చుకోవాలి, ఆధారంగా ఉండాలి. ఓకే, అదేవిధంగా ఇలా రెడీస్ అతను రాజు దొరికిడు పారిపోతున్న పథకం దాని జిల్లా ఐటమ్ దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తుంది.